music director or the hero of today, Ram Narayan. Yeah. Please come on stage. Hello. Kasta, మీ చక్కటి ఎక్స్పీరియన్సెస్ ఈ ఉందిలే మంచి కాలం ముందు ముందునే ఆడియో ఫంక్షన్ మాకు చెప్పండి. ముందుగా ఉందిలే మంచి కాలం ఆడియోకి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా వివినాయక్ గారు రావడం, బాబీ గారు రావడం, సార్ మీరు సూపర్ సార్. సినిమాలో నేను ఆర్ఆర్ చేసేటప్పుడు రెండుసార్లు నిజంగా ఏడ్చాను. నేను ఆర్ఆర్ చేసేటప్పుడు యాక్చువల్గా నిజంగా అంత ఎనర్జీకి రావడం కారణం మీరు, రాధిక గారు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఆర్ఆర్ చేయగలిగానండి. చాలా బాగా వచ్చింది ఆర్ఆర్ కూడా. అండ్ ముందుగా అరుణ్ గారి గురించి చెప్పాలంటే నాకు సొంత అన్నయ్య లేరు, కానీ రెంట్కి తీసుకొచ్చిన అన్నయ్య ఆయన. అసలు ఎప్పుడు ప్రొఫెషనల్గా అంటే ఇలా చేయి అలా చేయి ఇదే చేయాలి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు ఇది ఇలా చేయని ఎప్పుడు అనలేదండి. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు అందుకని ఇంత మంచి ఆడియో రాగలిగింది. అండ్ అలాగే రవి గారు కూడా, ముగ్గురు అండి నాకు తెలిసిన క్లోజ్గా అరుణ్ గారు, రవి గారు, సాయి గారు, ఇలా ముగ్గురు ఒకసారి స్టేజ్ మీకు వస్తే పాదాభివందనాలు చేసుకుంటాను. అంత చేయనులేండి, ఊరికనే అన్నాను రండి. సాయి గారు ఎక్కడ దాక్కున్నారు? అరుణ్ గారు మీకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలి. యాక్చువల్గా ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే నా ఏ డెమో వినలేదండి. ఈయన వినలేదు సార్ ఎప్పుడు అంటే ఇలా చేయగలుగుతాడా అని ఒక డౌట్ లేకుండా స్టార్టింగ్ ఫస్ట్ నాకు సినిమా గురించి మాట్లాడడం వచ్చిన వెంటనే నాకు పేమెంట్ అడ్వాన్స్గా ఇచ్చారు, అంత కాన్ఫిడెన్స్గా ఇచ్చారు. ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ మీకు నా మీద? నేను యాక్చువల్లీ నీ ట్రాక్ విన్నాను నీకు తెలియకుండా. నాకు తెలియకుండా నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు అంతకుముందు నీకు వచ్చినప్పుడు. కానీ నీ ఫ్రెండ్స్ కంపోజ్ చేసిన ఉండి ఉంటాయి కదా గట్టిగా మాట్లా, దానిలో విన్నాను నీ ట్రాక్. ముందు నువ్వు చేసిన డెమోస్ ఉన్నాయి కదా అందులో విన్నా. ఏం పాట విన్నారు సార్? నేను మిమ్మల్ని సాటిస్ఫై చేసే మ్యూజిక్ ఇచ్చేయగలిగాను అంటే మీ మూవీకి సంబంధించినంత ఇవ్వగలిగానా? నేను పొగుడుతాను కానీ మరీ ఇలా అడిగి పొగిడించుకోకు. బాగుంది ఆడియో చాలా, అందరికి నచ్చింది కాదు. ఇప్పుడు సాంగ్స్ వినేశారు కదండి మీ అందరూ, ఎలా ఉన్నాయి ఆడియో అంతా? సరిపోలా, సూపర్. చూడండి సార్ పబ్లిక్ రెస్పాన్స్ మరి సెకండ్ సినిమా ఇస్తున్నారు లేదా? ఎప్పుడు తీస్తున్నారు? ఇవ్వట్లేదు. నాకు ఇవ్వకుండా మీరు సినిమాకి దిగలుగుతారా? ఓకే రవి గారు నేనే క్వశ్చన్ అడగాలి. ఈ సినిమా టైటిల్ ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ చాలా మంది దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇలా టైటిల్ పెట్టాలని? ఫిలిం సబ్జెక్ట్ చేసిన తర్వాత చాలా టైటిల్ కోసం ఆలోచించా. ఆ పెయిన్లోంచి వచ్చిందే ఇది, ఉందిలే మంచి కాలం ముందు ముందున. సారీ అండి, ఇందాక యాక్చువల్లీ మిస్ అయ్యి. దిస్ గైజ్ కమల్ కామరాజ్ ఎల్డర్ బ్రదర్ అండ్ హిస్ నేమ్ ఇస్ క్రాంతి కిరణ్ కామరాజ్. He has acted as a negative lead in the film and who is also a hockey player, and he has taken like coaching for almost 30 days in Hyderabad in this hot like March lo. So how was your experience and just tell us something about your role? Yeah, actually enkala dance kosam wait chestunna. Yeah, it's really nice experience. I have to tell a few things about the director. The director etla ante ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు అండి ఉందిలే మంచి కాలం ముందు ముందున ఈ టైటిల్ ఎంత పాజిటివ్ ఉంది, ఎంత పాజిటివ్ ఉంది, అంత పాజిటివ్గా చాలా కూల్గా ఎంత టెన్షన్ పెట్టినా కూల్గా ఈ చెయ్యి ఒకటి ఇట్లా అంటాడు అండి, ఇట్లా అంటాడు అంతా సెట్ అయిపోతుంది అంతే. సో అంతే పాజిటివ్గా సినిమాని తీసాడండి. ఆ లుక్ అండ్ ఫీల్ మీరు చూశారు ఇప్పటి వరకు. సో ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్, the whole team of Undile Manchikala Mundu Mundana, thank you very much, thank you very much for coming. Ishwar garu, mana camera Ishwar garu, director garu Arun garu, hey come on. Woo!
సో ద మెయిన్ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాము. ముందుగా లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆమ్ ఆద్మీ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ రవి దాస్యం గారు. రవి దాస్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అరుణ్ దాస్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి అరుణ్ గారు దాదాపు ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే. యాజ్ అన్ ఆర్కిటెక్ట్గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లో చాలా వరకు ఆయన ఎన్నో సినిమాల్లో వర్క్ చేశారు. బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా యాజ్ అ డైరెక్టర్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ సినిమాతో మనకు పరిచయం అవుతున్నారు. సో దిస్ ఇస్ హిస్ ప్రొడక్షన్ నెంబర్ 1. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మన బెస్ట్ విషెస్ తెలియజేద్దాము. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రామ్ నారాయణ్ గారు. కెన్ వి హావ్ రామ్ నారాయణ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాలో ఇద్దరు కథానాయకులు అండి. మరి ఇందాకే ఒక క్యారెక్టర్ తో మనకు పరిచయం అయింది, జాజ్ రాజు. సుధాకర్, కెన్ వి హావ్ సుధాకర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాలోని మరో కథానాయకుడు కార్తిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బ్యూటిఫుల్ అవంతిక. వెల్, సినిమా యూనిట్ వచ్చేసింది. మరి వీళ్ళని బ్లెస్ చేయడానికి, దీవించడానికి చాలా మంది అతిథులు ఈ రోజు ఇక్కడికి విచ్చేశారు. మరి ముందుగా డైరెక్టర్, లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ వి వినాయక్ గారు. వినాయక్ గారు, వి వెల్కమ్ యు సర్. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి సూపర్ యాక్టర్ అండి. ఆయన గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. చందమామ కథల్లో రొమాంటిక్ సీన్స్ చేసిన ఇట్టే ఆకట్టుకుంటారు, అది ఆయన టాలెంట్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్ మీ వెల్కమ్ నరేష్ గారు. నరేష్ గారు, ఈ రోజు ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇండియన్ హాకీ టీం నుంచి వచ్చినటువంటి ఎక్స్ కెప్టెన్, మరి ఎన్నోసార్లు ఆయన ఒలింపిక్స్ లో ఒలింపియన్, అలాగే హి ఇస్ నోన్ ఫర్ హిస్ పేస్ హాకీ ప్లేయర్ ముఖేష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. లెట్ మీ వెల్కమ్ ముఖేష్ గారు. పవర్ సినిమాతో డైరెక్టర్ గా మన ముందుకు వచ్చినటువంటి బాబీ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ డైరెక్టర్ ఆఫ్ రౌడీ ఫెలో కేసీ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మా ఈ ప్రోగ్రామ్ని లైవ్ చూస్తున్నారు మా మ్యూజిక్ మరియు 10 TV ద్వారా. ఆ డిజిటల్ పార్ట్నర్ ఐ డ్రీమ్ మ్యూజిక్, ఆడియో కూడా ఐ డ్రీమ్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలవుతుంది. కనులతో కలలు జత పడిపోయే కలబడే కనుల దీమాయే, పెదవిపై పలుకు నిలబడిపోయే మనసుతో మనసు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా నమస్కారం. ఈ సినిమా ఉందిలే మంచి కాలం ముందు ముందున పాట ఎంత హిట్ అయిందో, ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా డైరెక్టర్ అరుణ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రామనారాయణ గారికి చాలా పెద్ద పేరు తీసుకొచ్చి ఇందులో యాక్ట్ చేసిన హీరోస్కి, హీరోయిన్ అందరూ, ఈ కొత్త వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహం అవుతుంది ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ వివి వినాయక్ గారు.